Hi children, how are you? Are you fine? Today class is third. Okay, third class. Let's check. Previous class lo, I mean check no. Pictures ni observe chey. చూడండి లాస్ట్ క్లాస్లో మనం ఏం తెలుసుకున్నాం ఐకమత్యం గురించి తెలుసుకున్నాం ఈయన రైతు వాళ్ళ పిల్లలు వీళ్ళందరూ ఏం తెలుసుకున్నారు ఐకమత్యం అంటే ఏమిటో తెలుసుకున్నారు తెలుసు కదా ఒక్కొక్క పుల్లని తీసుకుంటూ తుంచేశారు అన్ని పుల్లలు కట్టింటే తుంచలేకపోయారు దానివల్ల ఏమైంది మేము కలిసి ఉంటే మమ్మల్ని ఎవరూ ఏం చేయలేరు విడివిడిగా ఉంటే మేము బలహీన పడిపోతాము అని చెప్పి వాళ్ళ నాన్నకి ప్రామిస్ చేస్తారన్నమాట ఏమని మేమెప్పుడు కలిసే ఉంటాము మేము విడిపోము ఎప్పుడు కలహించుకోవడం అంటే కొట్లాడుకోము అని చెప్పి వాళ్ళ నాన్నకు చెప్పారు కదా మనకు తెలుసు కదా నెక్స్ట్ ఏంటో మనము చూద్దాం నెక్స్ట్ లెసన్ చూడండి అమ్మ ఏంటి మర్యాద చేద్దాం నెక్స్ట్ ఏంటి మర్యాద చిత్రం చూడండి ఆలోచించి మాట్లాడండి చిత్రం బాగా అబ్జర్వ్ చేయండి ఏమేమి ఉన్నాయి ఏమేమి ఉన్నాయి చూడండి ఎవరెవరు ఏం చేస్తున్నారు అక్కడ ఏమేమి ఉన్నాయో అన్నీ బాగా గమనించండి చూడండి చెట్టు ఉంది చెట్టుకి కొమ్మలు ఉన్నాయి ఆయన చూడండి కొమ్మల మీద కూర్చున్నాడు కూర్చొని ఏం చేస్తున్నాడు ఆయన కూర్చున్న కొమ్మనే దేంతో నరుకుతున్నారు గుడ్డలతో నరికేసుకుంటున్నారు ఇక్కడ చూడండి ఉడత చూస్తూ ఉంది అతను ఉన్నాడని చెప్పి అక్కడ చూస్తుంది ఇక్కడ నది అదేంటి నది ప్రవహిస్తూ ఉంది ఈయన చూడండి దూరం మీద కూర్చున్నాడు కానీ కట్టెల మాప ఏం చేశాడు ఆయన తల మీద పెట్టుకోను కదా తల మీద పెట్టుకో అన్నాడు చూడండి ఆ కట్టెల మాపు గుర్రం మీదనే పెట్టుకొని వెళ్ళొచ్చు కదా కానీ ఆయన చూడండి గుర్రం మీద కాకుండా ఆయన తల మీద పెట్టుకొని కదా ఇక్కడ చూడండి బ్రిడ్జ్ కూడా ఉంది చూడండి చిత్రంలోని నది తర్వాత చిత్రంలోని సన్నివేశాల గురించి మాట్లాడుకుందాం చూడండి చిత్రంలోని సన్నివేశాల గురించి మాట్లాడుకుందాం అలాగే కింద కూడా రెండు క్వశ్చన్లు ఇచ్చినారు వాటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం ఫస్ట్ది చిత్రంలోని సన్నివేశాల గురించి మాట్లాడుకుందాం తర్వాత చిత్రంలో వారు ఏమేమి పనులు చేస్తున్నవి సరైనవా ఎందుకు ఇలాంటి సంఘటనలు మీరు ఎప్పుడైనా చూసారా వాటిని గురించి మాట్లాడండి ఇప్పుడు ఈ త్రీ క్వశ్చన్స్ గురించి మనము డిస్కస్ చేసుకుందాం ఓకేనా ఫస్ట్ వన్ చిత్రంలోని సన్నివేశాలు చూడండి ఆయన ఏం చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు ఆయన కొమ్మ మీద కూర్చొని గొడ్డలతో తన కొమ్మనంతనే నరుకుంటున్నాడు అలా చేయడం కరెక్టా కాదు కదా అలా చేస్తే ఏమైపోతుంది పడిపోతాడు కదా ఏమైపోతాడు పడిపోతాడు ఈయన చూడండి ఆయన ఆల్రెడీ గుర్రం పోతున్నాడు కదా ఆ కట్టెల ముప్పు ముందు పెట్టుకోవడం పోవచ్చు కదా అలాగే తల మీద పెట్టుకోకుంటే పెట్టుకుంటే ఏమవుతుంది తల మీద పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది ఆయనకు బరువు ఏమైనా తగ్గుతుందా తగ్గదు కదా ఆ బరువు మాత్రం తన తల మీద అలానే ఉండిపోతుంది కదా తర్వాత అలా ఆయన చేయడం వల్ల ఏమన్నా లాభం ఉందా లేదు కదా ఆయన కట్టెల ముప్పైతే మూస్తున్నాడు కదా అదే గుర్రం మీద పెట్టుకొని పోతే ఆయనకి అలసట అనేది లేకుండా ఈయన చేసే పని ఏంటి అలా చేస్తే మేము కూడా ఆయన పడిపోతాడు మనం కట్టెలు నరకాలంటే యూతల నుంచి నరకాలి కదా ఆయన ఏం చేస్తున్నాడు కొమ్మ మీద నుంచి కూర్చొని నరుకుతున్నాడు ఇలాంటి సన్నివేశాలు మనం ఎప్పుడైనా చూసుంటామా లేదు కదా ఇలా ఎవరు చెయ్యరు కదా తినేటప్పుడు వాళ్ళు మాత్రమే ఇలా చేస్తారు మామూలుగా అందరూ తెలిసిన వాళ్ళు ఎవరు ఇలాంటి పనులు చెప్పండి మీరైతే ఇలాంటి పనులు చేస్తారా చెయ్యరు కదా మీరు ఎలా చేస్తారు పద్ధతిగా చెప్తారు ఇలా చేసే వాళ్ళు వాళ్ళకి ఉండడం వల్ల అలాంటి పనులు అంటే తెలియదు అనమాట ఇలా చేసి ఇలా వాళ్ళు చేస్తారు నెక్స్ట్ హోంవర్క్ చూడండి పిల్లలు హోంవర్క్ చూడండి పై చిత్రం నుండి మీరు రాయగలిగిన పదాలు రాయండి ఫస్ట్ది గుర్రం నేను రాశాను మిగతావి 1 2 3 4 5 ఈ 5 వర్డ్స్ మీరు రాయాలి ఓకేనా చిల్డ్రన్స్ ఓకే బాయ్